దక్షిణ దేశంలో నందనారని ఒక భక్తుడు, ఆయనకి చిదంబరం వెళ్లి నటరాజ స్వామి దర్శనం చెయ్యాలి అనిపించింది. యజమాని దగ్గరికి వెళ్ళాడు, నాకు అనుమతి ఇవ్వండి అని అడిగాడు. ఆయన మహా ఐశ్వర్యవంతుడు, మంచి మదోన్మత్తుడై ఉన్నాడు, తప్పకుండా వెళ్ళు అన్నాడు. ఆ ఒక్క మాటే వినపడింది నందనారికి. ఆయన అన్నాడు, ఇవాళ రాత్రి మనకున్నటువంటి 500 ఎకరాల పొలాన్ని నాగలి పట్టి దున్ని, పంట పండించే విత్తనాలు చల్లి, కోత కోసేయి, ధాన్యాన్ని బస్తాలకెత్తే, పంట పొలంలో మళ్లీ ఎక్కడ ఒక్క గడ్డి పరక లేకుండా తీసేయి, చిదంబరం వెళ్ళిపో. ఆయనకి ఇవన్నీ వినపడలేదు, ముందు వెళ్ళిపో అన్న మాట వినపడింది. గబగబా పొలానికి పరిగెత్తుకొచ్చాడు. కటిక చీకటి, తెల్లవారేటప్పటికి చిదంబరం వెళ్లాలని కోరిక. రాత్రంతా నడిస్తే గాని చిదంబరం వెళ్ళలేడు, అవుతుందా? ఒక్కనాటికి అవధానం అర్థమైపోయింది. అయ్యో, చిదంబరం వెళ్ళమన్నాడన్న ఆనందంలో వచ్చేసానే, ఇప్పుడు నేను ఈ చీకట్లో ఈ పొలం ఎలా దున్నుతాననుకున్నాడు. ఒక్కసారి పైకి చూశాడు. శివా, నరిచి నిన్ను చూడకుండా ఉండలేనయా అని స్పృహ తప్పి పడిపోయాడు. ఆయన కలుచుకుంటే పంట పండేస్తాడు, కానీ తన భక్తులు కొడవలసిన కష్టం తాను పడాలనుకున్నాడు. కైలాసంలో కొడుకులిద్దరిని పిలిచాడు. విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యుడు, ప్రమదగణాలు, పార్వతీదేవి అందరూ కలిసి భూమి మీదకు వచ్చారు. శంకరుడు స్వయంగా పంచె తీసి పైకి పెట్టి గోచి గోచి కట్టాడు, నాగలి పట్టాడు. ఆయన తలుచుకుంటే ఎంతసేపు భూమి దున్నేశాడు. పార్వతీదేవి విత్తనాలు తల్లింది. విఘ్నేశ్వరుడు కలుపు తీశాడు. సుబ్రహ్మణ్యుడు కోత కోశాడు. పంట అంతా పంటే